మార్నింగ్ ఫ్రెండ్స్, 16th ఎపిసోడ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఫ్రమ్ ద డెస్క్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. 12th జూన్ నుంచి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ 24-25 కోసం మన స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి. ఇంటర్మీడియట్ కాలేజెస్ 1st జూన్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఈ అకాడమిక్ ఇయర్లో మనం లాస్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఎట్లా బెటర్ చేయాలి, మనం కూడా నెక్స్ట్ 12-13 డేస్లో మనం ఇంట్రోస్పెక్షన్ చేయాలి. మనం మా ఫ్రెండ్స్తో మాట్లాడాలి, మనం సీనియర్స్తో మాట్లాడాలి, జూనియర్స్తో మాట్లాడాలి, ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేయాలి. ఎప్పుడో సరే ఇంట్రోస్పెక్షన్ చేసినప్పుడు మనం ఒక డేటా తీసుకొని మనం అనలైజ్ చేయాలి. లాస్ట్ ఇయర్లో మనం ఏమేమి మనం దగ్గర గ్యాప్ వచ్చినాయి, ఆ గ్యాప్ గురించి మళ్ళీ మళ్ళీ పదే పదే ఆలోచన చేయాలి. ఆ గ్యాప్ ఓవర్కమ్ చేయడానికి ఏం చేయాలని చెప్పి మనం ఆలోచన చేయాలి. ఒక చర్చ చేసినప్పుడు మనం ఒక డేటా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ సంవత్సరం 10th రిజల్ట్ డేటా నేను చూస్తాం, మనం తీసుకుందాం. మనమందరికీ తెలుసు 21st సెంచురీ ఈజ్ అబౌట్ క్వాలిటీ. మనం ఎక్కడ సరే వెళ్తే, వేరే స్టేట్కి వెళ్తే, వేరే దేశాలకి పోతే, ఎవ్రీబడీస్ టాకింగ్ అబౌట్ గుడ్ క్వాలిటీ మ్యాన్ పవర్. ఇఫ్ ఎ పర్సన్ హ్యాస్ టు గెట్ ఎ జాబ్ టుడే, క్వాలిటీ ఉంటే జాబ్కి కరువు లేవు, క్వాలిటీ లేకపోతే జాబ్కి కరువు ఉన్నాయి. దట్స్ అ ఫ్యాక్ట్, వీ ఆల్ నో. 20th సెంచురీ used to be about access. Access unda leda, high school access unda leda, intermediate access unda leda, higher education access unda leda. That used to be a talk about access. But 21st century is about quality. One of the indicator of the quality is the marks obtained in exams. Aa indicator chusukunte manam daggara unna rendu మేనేజ్మెంట్ కంపేర్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ మేనేజ్మెంట్ అండ్ ప్రైవేట్ మేనేజ్మెంట్. గవర్నమెంట్ మేనేజ్మెంట్లో మనం ఈ సంవత్సరం 23-24 అకాడమిక్ ఇయర్లో మార్చ్లో అయిన 10th క్లాస్ ఎగ్జామ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే, దాదాపుగా గవర్నమెంట్ సెక్టర్లో 3 లాక్ డే స్కాలర్స్లో ఎగ్జామ్ రాశారు. అదేవిధంగా ప్రైవేట్లో చూస్తే, ప్రైవేట్ స్కూల్స్లో డే స్కాలర్స్ దాదాపు 2 లక్షల మంది ఉన్నారు. సో దాదాపు అది ఎగ్జామ్ రాశారు. ఎగ్జామ్ రాసినప్పుడు ఒకసారి మనం ఈ పర్ఫార్మెన్స్, అంతకుముందు యాక్సెస్ టైంలో ఉన్న ఇండికేటర్స్ ద్వారా మన క్వాలిటీ కావాలి అంటే ఆ ఇండికేటర్ పెట్టి మనం అనలైజ్ చేయలేము. ఆ అనాలిసిస్ అది ఇన్కంప్లీట్ అనాలిసిస్. ఎందుకంటే సాధారణంగా మనం ఒక ఇండికేటర్ తీసుకుంటాము, పాస్ పర్సంటేజ్. సపోజ్ ఒక స్కూల్లో 100% పాస్ పిల్లలు పాస్ అయినారు, కానీ ఆల్ పిల్లలకి 40% మార్క్స్ వచ్చినాయి, అంటే 600 మనం దగ్గర ఉన్న హై స్కూల్ మార్క్స్, అందరికీ 320 నుంచి 330 మార్క్స్. 40% ఆఫ్ 600 అంటే 240. సో 240 నుంచి 260 మధ్యలో మార్క్స్ వచ్చినాయి అనుకోండి, ఇజ్ ఇట్ ఎ గుడ్ స్కూల్? ఇజ్ ఇట్ ఎ గుడ్ స్కూల్? ఆర్ సమ్టైమ్స్ వీ సెలబ్రేట్ ఎ స్కూల్ బై సేయింగ్ ఆ స్కూల్ నుంచి టాపర్ వచ్చారు. ఒక స్కూల్ ఉంది, ఒక టాపర్ ఆ స్కూల్ నుంచి ఒక పిల్లలకి 600లో 595 వచ్చినాయి, బట్ రెస్ట్ ఆఫ్ ద పిల్లలకి బిట్వీన్ 260 నుంచి 280 వచ్చినాయి. ఈజ్ ఇట్ ఎ గుడ్ స్కూల్? నో. ఏ గుడ్ స్కూల్ అసెస్ చేయాలంటే ఒక స్కూల్ హెల్త్ బాగా ఉందా లేదా, హెల్దీగా స్కూల్ ఉందా లేదా, ఆ స్కూల్ నుంచి హెల్దీ పిల్లలకి, అకాడమిక్ హెల్దీ పిల్లలకి ప్రొడ్యూస్ చేస్తున్నారా లేదా అనలైజ్ చేయాలంటే ఆ స్కూల్ పర్ఫార్మెన్స్, ఏదైనా క్లాస్ ఉండొచ్చు, 10th ఉండొచ్చు, 9th ఉండొచ్చు, క్లాస్ 1 ఉండొచ్చు, 11th ఉండొచ్చు, 12th ఉండొచ్చు, మనం మూడు ఇండికేటర్స్ చూడాలి. మీన్, మీడియన్ అండ్ మోడ్. మన ప్రతి క్లాస్ టీచర్కి, ప్రతి హెడ్ మాస్టర్కి, ప్రతి సబ్జెక్ట్ టీచర్కి అలవాటు రావాలి. ప్రతి ఎగ్జామ్ తర్వాత మీన్, మీడియన్, మోడ్ చూడాలి. ఈసారి మనం 10th ఎగ్జామ్ పర్ఫార్మెన్స్ కూడా ఈ అకాడమిక్ ఇయర్ది మనం ఈ 3 పారామీటర్ మీద చూస్తే, మీన్, వాట్ ఈజ్ మీన్? మీన్ అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఒక టిపికల్ స్టూడెంట్కి, ఒక యావరేజ్ స్టూడెంట్కి, ఒక టిపికల్ స్టూడెంట్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి. మనం
టెన్త్ క్లాస్లో 3 lakh పిల్లలు రాస్తారు డే స్కాలర్, మనం గవర్నమెంట్ సెక్టర్ మేనేజ్మెంట్లో ఉన్న పిల్లలు. దీనిలో ఒక టిపికల్ స్టూడెంట్కి, ఒక యావరేజ్ స్టూడెంట్స్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయంటే 350 మార్క్స్ వచ్చినాయి. అంటే దాదాపు 60% మార్క్స్ వచ్చినాయి. అది ఒక ఈ 2 lakh పిల్లలు ఎవరు ప్రైవేట్ సెక్టర్లో ప్రైవేట్ స్కూల్లో చదివిన పిల్లలు ఉన్నారు, వాళ్ళ మార్క్స్ చూస్తే ఒక మనం యావరేజ్ కానీ ఒక టిపికల్ ప్రైవేట్ స్కూల్లో, ఒక యావరేజ్ ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న పిల్లలకి వచ్చిన మార్క్స్ అంటే 479, అంటే దాదాపుగా 80% మార్క్స్, 20% మార్క్స్ డిఫరెన్స్, 121 మార్క్స్ డిఫరెన్స్ యావరేజ్. ఒక యావరేజ్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ప్రైవేట్ స్కూల్ పిల్లలు వచ్చిన డిఫరెన్స్ అంటే 20%. అదేవిధంగా మీడియన్ చూస్తే, మీడియన్ అంటే 50th percentile, అంటే అందరి పిల్లలకి ర్యాంక్ ఇస్తే మిడిల్లో ఉన్న పిల్లలకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అంటే, మన దగ్గర ఉన్న 3 lakh పిల్లలకి ర్యాంక్ 1 నుంచి ర్యాంక్ 3 lakh వరకు ఇస్తే 1 lakh 50th ర్యాంక్లో ఉన్న పిల్లలకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి. అదేవిధంగా ఈ 2 lakh పిల్లలు ఎవరు ప్రైవేట్ స్కూల్లో ఉన్నారు, ఆ ప్రైవేట్ స్కూల్ పిల్లల్లో, ప్రైవేట్ స్కూల్ పిల్లలకి పిల్లల్లో ఏ 1 lakh ర్యాంక్ 1 నుంచి ర్యాంక్ 2 lakh పెడితే 1 lakh ర్యాంక్ మిల పిల్లలకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, అది మనం మీడియన్ అంటాం, 50th percentile అంటాం. అది చూస్తే మనం పిల్లలకి ఆ 1 lakh 50th thousandth ర్యాంకులు ఉన్న పిల్లలకి వచ్చిన మార్క్స్ మనం దగ్గర 371. అదేవిధంగా ఈ ప్రైవేట్ స్కూల్లో 1 lakh అన్న 2 lakh పిల్లల్లో 1 lakh ర్యాంక్ వచ్చిన పిల్లలకి మార్క్స్ అంటే 499. అగెయిన్ డిఫరెన్స్ ఇస్ 128 మార్క్స్, అంటే దాదాపుగా 20% డిఫరెన్స్ అగెయిన్. సో దట్ ఈస్ ద మీడియన్. థర్డ్ ఇండికేటర్ చూస్తాము మోడ్, అంటే ఒక్కొక్క మార్క్ మీద చాలామంది పిల్లలు ఉంటారు, ఒకరిద్దరు ఉన్నారు కదా, మనకి ఆప్షన్స్ ఈజ్ ఓన్లీ 0 to 600, 601 ఆప్షన్స్ ఉన్నాయి. రాసిన పిల్లలు 601 కాదు కదా, రాసిన పిల్లలు 3 lakhs గవర్నమెంట్ సైడ్లో, 2 lakh ప్రైవేట్ సైడ్లో, అంటే ఒక్కొక్క మార్క్లో ఎక్కువ చాలామంది పిల్లలకి ఆ సేమ్ మార్క్ వస్తాయి. ఏ మార్క్ మ్యాక్సిమం పిల్లలకి వస్తాయి దీనికి మోడ్ అంటారు. అంటే మనం మోడ్ చూస్తే మనం దగ్గర 385, అంటే 385 మార్క్స్ ఉన్న అందరు 3 lakh పిల్లల్లో మ్యాక్సిమం పిల్లలకి వచ్చిన మార్క్స్ 385. అది ప్రైవేట్ సెక్టర్లో చూస్తే తెలుసా అది మోడ్ ఎంత వాళ్ళది? ప్రైవేట్ సెక్టర్ది, ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న 2 lakh పిల్లల్లో మోడ్ ఈజ్ 554. మ్యాక్సిమం ప్రైవేట్ స్కూల్ పిల్లలకి వచ్చిన మార్క్స్ 554, అంటే డిఫరెన్స్ ఈజ్ 169. అండ్ సేమ్ ఈజ్ నేను 12th ఎగ్జామ్ కూడా నేను అనలైజ్ చేశాము, అక్కడ కూడా డిఫ్ గ్యాప్ ఈజ్ ఇంచుమించుగా సేమ్, అంటే 20% మార్క్స్ డిఫరెన్స్ ఒక మీన్లో కానీ మోడ్లో కానీ మీడియంలో కానీ మినిమం 20% డిఫరెన్స్ ఉంది. అంత గ్యాప్ ఉన్నప్పుడు ఈ సంవత్సరం అకాడమిక్ ఉన్న పిల్లలు ఒక్క ఎవరు యజమాన్ దగ్గర ఉద్యోగం కోసం వస్తే ఎవరికి ఉద్యోగం ఇస్తారా? ప్రైవేట్ స్కూల్ పిల్లలకి ఉద్యోగం ఇస్తారా? మన పిల్లలకి ఉద్యోగం ఇస్తారు? ఈ బ్లేమ్ మనందే కాదా? ఇలాగా యావరేజ్ 20% మార్క్స్ తక్కువ ప్రిపేర్ చేస్తున్న పిల్లలకి బ్లేమ్ మనందే కాదా? మనం గవర్నమెంట్లో పనిచేసిన, మనం గవర్నమెంట్ ఎంప్లాయీ, మన మైండ్ సెట్ ఎట్లా ఉండాలి అంటే టుడే ఐ విల్ డూ బెటర్ దెన్ యెస్టర్డే. నేను 30 సంవత్సరం ఉద్యోగాలు చేస్తా, 30 సంవత్సరంలో దాదాపు 9000 డేస్ ఉంటాయి, 9000 డే పని చేస్తా, 9000 డేస్ మై పర్ఫార్మెన్స్ షుడ్ బి ఎ స్ట్రేట్ లైన్ ఇంక్రీజింగ్ కర్వ్, స్ట్రేట్ ఇంక్రీజింగ్ కర్వ్. నిన్న నుంచి ఈరోజు బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తా, రేపు ఈ రోజు నుంచి కూడా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తా. ఎప్పుడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఫస్ట్ స్టాగ్నేట్గా ఉండకూడదు, సెకండ్
పెస్సిమిస్టిక్గా ఉండకూడదు, చేయలేము ఇట్లే ఉంటుంది, గవర్నమెంట్ ఎట్లే ఉంటుంది, గవర్నమెంట్లో ఎట్లే ఉంటుంది, మనం ఏం మార్పు తీసుకురాలేము, అలాగా నెగటివ్ ఆలోచన, పెస్సిమిస్టిక్ ఆలోచన కూడా ఉండకూడదు. ఇప్పుడు మన పరిస్థితి చూస్తేనే చాలామందితో ఇంటరాక్ట్ అయినప్పుడు నాకేం అర్థమైందంటే, జూనియర్ లెక్చరర్స్ కానీ పీజీటీ వాళ్ళు ఏమంటారంటే, సార్ నైన్ టెన్త్లో సరిగా చదువు చెప్పలేదు, సరే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్ టెన్త్లో సరిగా చదువు చెప్పలేదు కాబట్టి వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ లేకపోతే టీజీటీకి బ్లేమ్ చేస్తారు. స్కూల్ అసిస్టెంట్ ఏమంటారు, సార్ వాళ్ళు సరిగా ప్రైమరీ స్కూల్లో చదువు చెప్పలేదు, వాళ్ళు ఎస్జీటీకి చదువు చెప్తారు బ్లేమ్ చేస్తారు. ఎస్జీటీలో ఏమంటారు, సార్ వాళ్ళు వాళ్ళు ఎట్లా వాళ్ళ ఇంట్లో ఎట్లా ఉందంటే వాళ్ళ ఇంట్లో అకాడమిక్ అట్మాస్ఫియర్ లేదు, వాళ్ళు పేరెంట్స్కి బ్లేమ్ చేస్తారు. ఇట్ ఈస్ ఎ విషియస్ సర్కిల్. అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఒక ఆర్బిట్లో తిరుగుతుంది, ఆర్బిట్ ఒక విషియస్ సర్కిల్ ఆర్బిట్ ఉంది. ఇంటర్మీడియట్ ఫీడింగ్ ఈజ్ బ్యాడ్ ఇన్ హై స్కూల్, హై స్కూల్ వాళ్ళే ఫీడింగ్ ఈజ్ బ్యాడ్ ఫ్రమ్ ప్రైమరీ స్కూల్, ప్రైమరీ స్కూల్ అంటే ఇంట్లో అట్మాస్ఫియర్ బాగాలేదు. ఇదే ఆర్బిట్లో ఈ పర్ఫార్మెన్స్ తిరుగుతుంది. ఆ ఆర్బిట్ నుంచి ఈ ప్లానెట్కి స్కేప్ వెలాసిటీ ఇవ్వాలి, డిస్రప్షన్ రావాలి, మనం పర్ఫార్మెన్స్ పెరగాలి, మనం కూడా అకాడమిక్ పర్ఫార్మెన్స్లో ప్రైవేట్ స్కూల్కి బీట్ చేయాలా ఆ పరిస్థితితో రావాలి. ఆ ఛాలెంజ్ ప్రతి ప్రిన్సిపల్ తీసుకోవాలి, ప్రతి జూనియర్ లెక్చరర్ తీసుకోవాలి, ప్రతి హెడ్ మాస్టర్ తీసుకోవాలి, ప్రతి ఎస్జీటీ టీచర్ తీసుకోవాలి, ప్రతి స్కూల్ అసిస్టెంట్ టీచర్ తీసుకోవాలి, ప్రతి టీజీటీ తీసుకోవాలి, ప్రతి పీజీటీ తీసుకోవాలి. అది సాధ్యమా? అది చేసినప్పుడు మనం రెండు సెంటెన్స్, మనం డిఎస్సి పరీక్ష రాసినప్పుడు కానీ, గ్రాడ్యుయేషన్ చేసినప్పుడు, నేను యూపీఎస్సీ రాసినప్పుడు, గ్రాడ్యుయేషన్ చేసినప్పుడు, మనమందరికీ గుర్తుంది టూ సెంటెన్సెస్ విచ్ యూస్ టు బి ఫేవరెట్ ఆఫ్ ఈచ్ వన్ ఆఫ్ అస్ వెన్ యూఆర్ స్టూడెంట్. ఫస్ట్ సెంటెన్స్ వాజ్, ఇఫ్ యు థింక్ యూఆర్ లాస్ట్ యూఆర్, అంటే మైండ్లో నేను చేయలేము అంటే గ్యారంటీగా చేయలేరు. ఫస్ట్ సెంటెన్స్ యూస్ టు బి సచ్ ఏ అపీలింగ్ సెంటెన్స్. ఇఫ్ యు థింక్ యు ఆర్ గోయింగ్ టు లూజ్, డెఫినెట్గా యూ విల్ లూజ్ ఓన్లీ ద ఫస్ట్ సెంటెన్స్. ఇట్ యూస్ టు బి సో అపీలింగ్ సెంటెన్స్. అండ్ సెకండ్ ఇస్, మ్యాన్ హూ విన్స్ ఇస్ ద మ్యాన్ హూ థింక్స్ హీ క్యాన్. ఎవరు గెలుపుతారు చివరిలో, ఎవరు గెలుస్తారు? మ్యాన్ హూ విన్స్ ఇస్ ద మ్యాన్ హూ థింక్స్ హీ క్యాన్. నేను గెలుస్తాము, ఏ ధీమా ఉన్న వాళ్ళే మనిషే గెలుస్తారు తప్ప, గెలవడం అంటే ఒక లాటరీ లాగా ఉంది, 99% నేను డిఫీటే అవుతాము, అలాగ మనిషి ఎప్పుడు గెలలేదు. సో మనమందరూ, క్యాన్ ఐ విల్ బ్రిడ్జ్ ద 20% గ్యాప్ ఈ అకాడమిక్ ఇయర్లో, ఐ విల్ బ్రిడ్జ్ దిస్ 20% గ్యాప్, ఈ పర్ఫార్మెన్స్, ఈ 20% గ్యాప్ టెన్త్ వరకే లేదు, ఇది 9th ఉన్న ఫార్మేటివ్ అసెస్మెంట్ సమ్మేటివ్ అసెస్మెంట్లో కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంది, నిన్న చూసాము, 8th కూడా సేమ్ ఉంది, 5th కూడా సేమ్ ఉంది, 3rd కూడా సేమ్ ఉంది, ప్రతి క్లాస్లో సేమ్ ఫెనమెనా ఉంది. ఒక టిపికల్ యావరేజ్ గవర్నమెంట్ స్టూడెంట్ అండ్ 11th 12th కూడా సేమ్ ఉంది. A typical average government student performance, a typical average private school or private college performance madhyalo 20% marks difference undi. How it can be, can it be done? First is, can it be done? Same problem chala districts lo prapanchalo this problem చాలా డిస్ట్రిక్ట్స్లో అక్కడ ఉన్న డిస్ట్రిక్ట్లో ఉన్న స్కూల్స్ కలిసి ట్రై చేశారు ఇది సాల్వ్ చేయడానికి. రకరకాల దీనికి ఇంటర్వెన్షన్ చేశారు, ఎక్స్పెరిమెంట్ చేశారు. దీంట్లో ఒక్క ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాం, లో హ్యాంగింగ్ ఫ్రూట్ అంటారు మనం ఎప్పుడో సరే, లో హ్యాంగింగ్ ఫ్రూట్ అంటాం అంటే ఒకే ఎక్స్పెరిమెంట్ చేసి అమెరికాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ చాలా కంట్రీస్లో చేశారు, ఒకే సంవత్సరంలో ఒక క్లాస్ పర్ఫార్మెన్స్, అది ఫస్ట్ క్లాస్ ఉండొచ్చు, 10th ఉండొచ్చు, 13% పెంచారు. ఆ సేమ్ లాస్ట్ ఇయర్
సేమ్ క్లాస్ పర్ఫార్మెన్స్ ఎక్స్ పర్సెంట్, పిల్లలకి యావరేజ్ మార్క్స్ ఆబ్టెయిన్డ్ ఎక్స్ పర్సెంట్, నెక్స్ట్ ఇయర్ నంబర్ ఆఫ్ యావరేజ్ మార్క్స్ ఆబ్టెయిన్డ్ 13% మోర్, మినిమం 13% మోర్. అంటే కొన్ని స్కూల్స్లో ఆ జిల్లాల్లో 20-25% వరకు కూడా డిఫరెన్స్ వచ్చినాయి, బట్ మినిమం 13% డిఫరెన్స్ వచ్చింది. ఏం చేశారు? మనం దగ్గర ఇట్లా ప్రాబ్లం ఉంది, మనం స్టేట్లో అట్లా మనం అనుకుంటాము మనం స్పెషల్. మనం స్పెషల్ కాదు, ప్రతి స్టేట్లో అదే ప్రాబ్లం ఉంటాయి, ప్రతి కంట్రీలో ఉన్న ప్రతి డిస్ట్రిక్ట్లో అదే ప్రాబ్లం ఉంటాయి. ప్రైవేట్ స్కూల్ వర్సెస్ గవర్నమెంట్ స్కూల్స్, ఈ అమెరికాలో కూడా అదే సేమ్ ప్రాబ్లం ఉంది, ఆస్ట్రేలియాలో కూడా సేమ్ ప్రాబ్లం ఉంది, మిగతా స్టేట్స్ కూడా సేమ్ ప్రాబ్లం ఉంది. బట్ నేను చెప్పిన ఎక్స్పెరిమెంట్ ఎవరు కొన్ని గవర్నమెంట్ స్కూల్ చేసింది యుఎస్లో ఆస్ట్రేలియాలో, దే డిఫీటెడ్ ద ప్రైవేట్ స్కూల్ ఇన్ దే డిస్ట్రిక్ట్. ఇట్లా ఓన్లీ వన్, వాళ్ళు ఒకటే ఇంటర్వెన్షన్తో చేశారు. ఆ ఇంటర్వెన్షన్ ఏమిటి నేను మీ అందరితో షేర్ చేస్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి, నేను కొడుతున్నాను. ద ఇంటర్వెన్షన్ వాజ్ దే స్టార్టెడ్ ఏ ప్రోగ్రామ్ కాల్డ్ పేరెంట్ టీచర్ హోమ్ విజిట్ ప్రోగ్రామ్. ఆ జిల్లాల్లో ఆల్ స్కూల్ స్టార్టెడ్ ఏ ప్రోగ్రామ్ కాల్డ్ పేరెంట్ టీచర్ హోమ్ విజిట్ ప్రోగ్రామ్. అంటే ప్రోగ్రామ్ ఏమిటి అంటే, నట్షెల్లో ప్రతి స్కూల్ టీచర్ వన్ ఇయర్లో వాళ్ళే క్లాస్లో చదువుకున్న పిల్లలు పేరెంట్స్కి సంవత్సరంలో 2 సార్లు విజిట్ చేస్తారు. ఒకటి అంటే జస్ట్ ఆఫ్టర్ ఓపెనింగ్ ఆఫ్ స్కూల్, అంటే మనం కాంటెక్స్ట్లో చూస్తే జూన్ మంత్. అండ్ సెకండ్ ఆఫ్టర్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్, అంటే SA1 తర్వాత, అంటే మనం కాంటెక్స్ట్లో చూస్తే జనవరి మంత్. సో వన్ విజిట్ ఇన్ జూన్, హోమ్ విజిట్, వాళ్ళ పిల్లలకి పేరెంట్స్తో కలవడానికి వాళ్ళే కంఫర్ట్ జోన్కి వెళ్ళి డిస్కస్ చేస్తారు 1-to-1. అంటే కొంతమంది అనొచ్చు అంటే సార్ ఆ పర్ఫార్మెన్స్ పేరెంట్స్ టీచర్స్ పీటీఎంలో కూడా స్కూల్లో కూడా రావచ్చు కదా. స్కూల్ ఈజ్ అవర్ కంఫర్ట్ టెరిటరీ, హోమ్ ఈజ్ ఆ పేరెంట్స్ కంఫర్ట్ టెరిటరీ. వాళ్ళ మైండ్ ఇంకా ఎక్కువ ఓపెన్గా ఉంటుంది. వాళ్ళ ఇల్లు మాట ఎవరు వచ్చి మాట్లాడుకుంటున్నారు అంటే వాళ్ళు మోర్ రిలాక్స్డ్గా ఫీల్ అవుతారు. మనం దగ్గర వచ్చేటప్పుడు కొంత వాళ్ళు అంతా కంఫర్ట్గా ఉండదు. సో ఈ అమెరికాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ ఇక్కడ ఏం చేశారంటే జూన్ నెలలో వాళ్ళు ఒక ఇంటికి, ఫర్ ఎగ్జాంపుల్ మనం దగ్గర స్కూల్ టీచర్ క్లాస్ టీచర్ ఉన్నారు, ఎంతమంది యావరేజ్ పిల్లలు ఉన్నారు వాళ్ళ దగ్గర? 23-25, between 23-30 పిల్లలు ఉన్నారు, 30 పిల్లలు ఉన్నారు. రోజుకి ఒకటే కూడా ఇల్లు విజిట్ చేస్తే ఆఫ్టర్ ద స్కూల్ అవర్స్ ఒకటి కూడా విజిట్ చేస్తే మనం 30 రోజులు ప్రోగ్రామ్ చేయవచ్చు. రోజుకి 2 కూడా చేస్తే 15 రోజులు ప్రోగ్రామ్ చేయవచ్చు. వాళ్ళు వెళ్తారు, పిల్లల గురించి డిస్కస్ చేస్తారు. సపోజ్ నేను ఒక ఈరోజు ఇద్దరు పేరెంట్స్ దగ్గర వెళ్ళాలి అంటే వాళ్ళు ఎట్లా చేశారు అంటే, ఇద్దరు పేరెంట్స్ దగ్గర వెళ్ళాలి అంటే ఆ పిల్లల గురించి నేను ఇంకా స్టడీ చేస్తాం. వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పిల్లల గురించి ఆలోచన చేస్తూ ఉంటాం, ఏం చెప్పాలా, పేరెంట్స్తో ఏం మాట్లాడాలా, ఏం చేయాలా, ఎట్లా చేయాలా, వాళ్ళ గురించి వాళ్ళ పాత రికార్డ్ చూసుకుంటాం, వాళ్ళ సబ్జెక్ట్ టీచర్స్తో మాట్లాడుకుంటాం. దెన్ అక్కడ డిస్కషన్ అవుతుంది, ఆ పిల్లల మీద ఫోకస్ ఉంటుంది. దెన్ అక్కడ నుంచి నేను ఇంటికి వచ్చేస్తాం, వాళ్ళ హోమ్ నుంచి మన సొంత వాళ్ళ ఇంటికి వస్తామంటే ఆ జర్నీలో కూడా ఆ పిల్లల గురించి ఆలోచించేస్తాం. అంటే ఒక పిల్లల గురించి డెడికేటెడ్గా 3-4 hours మన మైండ్లో ఉంటుంది. దాట్స్ ఇన్నఫ్ టు అండర్స్టాండ్ ద చైల్డ్ వెల్, ఏం చేయాలి, ఎట్లా ప్లాన్ చేయాలి. పేరెంట్స్తో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళకి కూడా మనం 1-to-1 వాళ్ళ ఇంట్లో వెళ్ళి సెన్సిటైజ్ చేస్తాం. అంటే ఏ సెన్సిటివిటీ ఉండాలి అంటే ఏ పిల్లలు బాగా చేశారు లైఫ్లో, వాళ్ళ ఇంట్లో కనీసం 1 hour, 35 minutes to 1 hour ఒక అకాడమిక్ ఎన్వైరన్మెంట్, స్కూల్ అట్ హోమ్ ఎన్వైరన్మెంట్ ఏ ఉంటే ఆలాగా పిల్లలు బాగా చేస్తారు. ఎన్వైరన్మెంట్ చేసినప్పుడు
ఈ మనం సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. పేరెంట్స్ చెప్తారంటే సార్ ఆ సబ్జెక్ట్స్ మాకు తెలియదు, ఎవరు ఏ పేరెంట్స్కి తెలియదు. సిలబస్ చేంజ్ ఉంటూ ఉంటాయి, కొత్త కొత్త టాపిక్స్ వస్తాయి. మనం కూడా ఇప్పుడు కొంతమంది మనం కూడా 9th 10th కొత్త కొత్త టాపిక్స్ వచ్చినాయి, మనమే చెప్పలేము ఆ టాపిక్స్. మనమే పేరెంట్ మన పిల్లలు చూపిస్తే ఆహా ఇది కొత్త టాపిక్ నాకు అవగాహన లేదు చెప్తాం. మనం ఇక్కడ పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పిల్లలకి మనం తెలుసు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ టాపిక్స్ మీద అంత అవగాహన ఉండదు. టాపిక్స్ ఇంపార్టెంట్ కాదు, చదువు అలవాటు ఇంపార్టెంట్. ఒక హౌస్లో కనీసం 1 అవర్ ఒక అకాడమిక్ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఆ టైంలో అది ఏ టైం బెస్ట్ టైం? బెస్ట్ టైం ఈజ్ ఏ డిన్నర్ టైం. అంటే మనం పోయి పేరెంట్స్కి ఏం చెప్పి పిల్లల గురించి చెప్పాలి. సెకండ్, పేరెంట్స్కి ఏం చెప్పాలంటే మీరు కలిసి డిన్నర్ చేయండి. ఫాదర్, మదర్ అండ్ ద చిల్డ్రన్, ద పేరెంట్స్ అండ్ ద స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ డిన్నర్ టుగెదర్. ఆ డిన్నర్ టైంలో నో టీవీ, నో మొబైల్ ఫోన్, నో వాట్సాప్. జనరల్గా స్కూల్ గురించి మాట్లాడండి. స్కూల్ రకరకాల అకాడమిక్స్ గురించి మాట్లాడండి. ఆ స్కూల్లో ఉన్న ఆయన ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ మాట్లాడవచ్చు, ఆయన టీచర్స్ ఎక్స్పీరియన్స్ మాట్లాడవచ్చు, ఎక్స్ట్రా కరిక్యులర్ గురించి మాట్లాడవచ్చు. ఇన్ హౌస్లో, ఎవ్రీ హౌస్లో ఎవ్రీ డే పేరెంట్స్ స్టూడెంట్స్తో స్కూల్ గురించి 35 నుంచి 1 అవర్ డిన్నర్ టైంలో, డిన్నర్ టాపిక్ అట్ ఎవ్రీ హోమ్ షుడ్ బి స్కూల్. ఆ డిస్కషన్ జరగాలి, ఆ కల్చర్ బిల్డప్ అవ్వాలి. సో అలాగా వాళ్ళు చేశారు అక్కడ యుఎస్లో కానీ ఆస్ట్రేలియాలో కానీ, మిగతా కంటే యూరోప్లో కూడా కొన్ని కంట్రీలో చేశారు. సెకండ్ టైం మళ్ళీ ప్లాన్ తయారు చేసుకొని హాఫ్ ఇయర్లీ రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం వెళ్ళారు. 2 టైమ్స్ హోమ్ విజిట్. అంటే ఒక స్కూల్, ఒక ఒక క్లాస్ టీచర్ ఆ 25 పిల్లలకి 25 + 25 50 హోమ్ విజిట్ చేయలేమా? అది ఎంత డిఫికల్టా? మనం చాలామంది అరే చాలా టైం పడుతుంది. మనం ఇంట్రస్పెక్ట్ చేయాలి. లాస్ట్ 1 ఇయర్లో మనమే ఎంత టైం దుబారా ఖర్చులో మనం దుబారా టైం వేస్ట్ చేస్తాము. యూట్యూబ్ చూసి నేను చూస్తాం, చాలామంది ఎప్పుడైనా పోతున్నప్పుడు యూట్యూబ్ చూస్తూ ఉంటారు, రకరకాల సోషల్ మీడియాలో చూస్తూ ఉంటారు. దీంట్లో మనం గడిపిన టైంలో, మనం స్పెండ్ చేసిన టైంలో 50 హోమ్ విజిట్ కోసం టైం స్పేర్ చేయలేమా? వన్స్ ఇన్ జూన్, వన్స్ ఇన్ జనవరి. రీసెర్చ్ చెప్తుంది, నేనే చెప్పట్లేదు. రీసెర్చ్ చెప్తుంది ఏ క్లాస్ టీచర్ ఎట్లా చేశారు యుఎస్లో కానీ ఆస్ట్రేలియాలో ఉన్న పబ్లిక్ స్కూల్స్. 2 రిజల్ట్స్ వచ్చినాయి. 1, యావరేజ్ పర్ఫార్మెన్స్ నేను చెప్పిన ప్రకారం 13% పెరిగింది. 13% అకాడమిక్ పర్ఫార్మెన్స్, ఫైనల్ ఎగ్జామ్లో ఉన్న పర్ఫార్మెన్స్, మీకు ఓవరాల్ ఇయర్లో సారీ ఉన్న పర్ఫార్మెన్స్ 13%. అంటే సేమ్ యావరేజ్ మనం ఏమి 60% మాట్లాడుకుంటున్నాము. ఒకే ఇయర్లో 60% నుంచి వాళ్ళు 73% తీసుకెళ్ళారు. సెకండ్ ఇండికేటర్ యావరేజ్ అటెండెన్స్ 24% పెరిగింది. మనం చాలాసారి మనం ఇది కూడా మనకి ఒక ఇష్యూగా ఉంటుంది కదా, ఓ 10 రోజులు వస్తారు, 2 రోజులు రారు, మళ్ళీ 2 రోజులు వాళ్ళకి అర్థం కావు, మళ్ళీ ఏం 13th డే వస్తే వాళ్ళకి ఏం, 14th డే వస్తే ఈ మిస్ అయిన రోజు ఏం పెంచాలి, వాళ్ళతో మళ్ళీ గ్యాప్ స్టార్ట్ అవుతుంది. సో అటెండెన్స్ ఆల్సో ఇది ఇంపార్టెంట్ ఇండికేటర్. 24%, 13% అకాడమిక్ పర్ఫార్మెన్స్ అండ్ 24% అటెండెన్స్ ఓన్లీ బై టీచర్స్ విజిట్ టు స్టూడెంట్స్ హోమ్. ఆ డిస్ట్రిక్ట్లో, ఆ జిల్లాలో, ఆస్ట్రేలియాలో కానీ యుఎస్లో కానీ యూరోప్లో కొన్ని కంట్రీస్లో ఈ ప్రోగ్రామ్ పెట్టి, పేరెంట్స్ టీచర్స్ హోమ్ విజిట్ ప్రోగ్రామ్ పెట్టి వాళ్ళు ఒక ఇయర్లో సాధించారు. ద క్వశ్చన్ టు బి ఆస్క్డ్ ఇస్, యాజ్ ఏ క్లాస్ టీచర్గా, నేను జూనియర్ లెక్చరర్ ఉండొచ్చు, నేను పీజీటీ ఉండొచ్చు, నేను ప్రిన్సిపల్ ఉండొచ్చు, నేను హెడ్ మాస్టర్ ఉండొచ్చు, నేను స్కూల్ అసిస్టెంట్ ఉండొచ్చు, నేను
టీజీటీ ఉండొచ్చు, నేను ఎస్జీటీ ఉండొచ్చు, ప్రైమరీ స్కూల్ టీచర్ ఉండొచ్చు, హై స్కూల్ టీచర్ ఉండొచ్చు, ఇంటి కాలేజ్ టీచర్ ఉండొచ్చు. నేను చేయగలుగుతామా? నాలో అంత మోటివేషన్ ఉందా? ఒక సిస్టంలో మానిటరింగ్ చేసి మనం 70% నుంచి 100%కి తీసుకెళ్ళగలుగుతాం, బట్ 0 to 70 ఆ ఆర్గనైజేషన్ కల్చర్లో రావాలి. ఆర్గనైజేషన్లో ఉన్న పెద్దలు ఆ కల్చర్ క్రియేట్ చేయాలి, పియర్ టు పియర్ కల్చర్ రావాలి. మానిటరింగ్తో ఒకసారి దాటిన తర్వాత చేయగలుగుతాం. ఇనీషియలీ ఇట్ హ్యాస్ టు కమ్ టు ద కల్చర్. కల్చర్ మనం ఎస్టాబ్లిష్ చేయాలి. నేను మన అందరు టీచర్స్తో అపీల్ చేస్తున్నాం, థింక్ అబౌట్ ఇట్. మీకు ఇది కరెక్ట్గా కన్విన్స్ అయితే మీరు చేయండి. మీరు చేసిన తర్వాత విజిట్ కంప్లీట్ అయిన తర్వాత నా మొబైల్ నంబర్లో నాకు మెసేజ్ పెట్టండి దట్ సార్ నేను ఏ క్లాస్కి క్లాస్ టీచర్, ఆ క్లాస్లో ఉన్న అందరి పిల్లల ఇంటికి నేను వాళ్ళ పేరెంట్స్ ఇంటికి, పేరెంట్స్ హోమ్కి నేను విజిట్ చేశాము, పిల్లల గురించి డిస్కస్ చేశాము. మేబీ ఈవెన్ ఇట్ మేబీ 5 చిల్డ్రన్, సమ్ క్లాసెస్లో ప్రైమరీ స్కూల్స్లో 5 ఉంటాయి, 10 ఉంటాయి, 15 ఉంటాయి, ఓకే, వాట్ ఎవర్ నంబర్ ఇట్ ఈస్. నా మొబైల్ నంబర్ 9013133636 ఆ నంబర్ మీద మీరు మెసేజ్ చేయండి. టెల్ మీ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ యునో రిస్పెక్ట్ ఆర్ వాట్ ఎవర్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ యూ కెన్ గివ్ ఇట్ టు మీ. ఇఫ్ ఎనీ ఆఫ్ యూ కెన్ కంప్లీట్ 2 సైకిల్స్, జూన్ సైకిల్ కంప్లీట్ అయిన తర్వాత కూడా నాకు విజిట్ చేయండి, నాకు ఫోన్ చేయండి, నాకు వాట్సాప్ చేయండి. అండ్ జనవరి సైకిల్ అయిన తర్వాత మళ్ళీ నాకు 2 టైమ్స్ ఇన్ ఇయర్ నాకు మీరు వాట్సాప్ చేయండి. ఈ పేరెంట్స్ టీచర్స్ హోమ్ విజిట్ ప్రోగ్రామ్ మీరు మనసా వాచా కర్మతో తీసుకుంటారు, తద్వారా మీరు ఏ క్లాస్కి క్లాస్ టీచర్ ఉన్నారు, మీరు ఏ స్కూల్కి హెడ్ మాస్టర్ ఉన్నారు, ఏ స్కూల్కి ప్రిన్సిపల్ ఉన్నారు, దీంట్లో ఒక స్కేప్ వెలాసిటీ క్రియేట్ చేసుకొని ఈ విషియస్ సైకిల్ మీరు బ్రేక్ చేస్తారు. తద్వారా మనం కూడా ప్రైవేట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ కాలేజెస్ ఉన్న పర్ఫార్మెన్స్కి బీట్ చేసే పరిస్థితుల్లో నెక్స్ట్ అకాడమీ ఇయర్ వస్తాము. ఆ విషయస్తో ఆశతో ఈ ప్రోగ్రామ్ నేను ఇక్కడ నుంచి కంప్లీట్ చేస్తాము. విత్ దిస్ వీ కన్క్లూడ్ దిస్ ఎపిసోడ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఫ్రమ్ ద డెస్క్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ. థ్యాంక్ యూ.